నెలలో హెచ్పిసిఎల్ ప్రమాదం నందు శ్రీ పల్లా శ్రీధర్ మరణించడం జరిగింది. ఆ సమయంలో ఆడారి ఆనంద్ కుమార్ హెచ్పిసిఎల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కంపెనీ వారి ద్వారా అధిక నష్టపరిహారం ఇప్పించి తన సొంత నిధుల నుండి కూడా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం వారి సతీ మనకి ఈరోజు పారిశ్రామిక ప్రాంత నాయకుల సమక్షంలో వారి స్వగృహం నందు 2 లక్షల రూపాయల్ని అందజేసి వారి కుటుంబానికి ఎటువంటి అవసరమైనా నేనున్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 63వ వార్డు అధ్యక్షులు సోమధుల సురేష్, అంగారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నావు, ఏమవుతుంది, ఇస్తున్నారా లేదా, ఏం చేస్తారు అని చెప్పి ఆలోచన చేసాను.